మీరు నాటకాలలో నటించిన వీడియోలను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు చూపించాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ దగ్గర ఉన్న వీడియోలు మాకు పంపండి. మీరు పంపించాల్సిన ఫోన్ నంబర్ 99 66 77 55 56. టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ద్వారా మీ దగ్గర ఉన్న క్వాలిటీ వీడియోలను మాకు పంపండి. ఇట్లు ఎస్వీఎస్ డ్రామాస్ తినాలి. నా భాగ్య నా కళ్ళను వీడిపోయినది. ఏది నా సుతుడు, ఏది నా అర్ధాంగి, ఏది నా రాజ్యశ్రీ? ఏకాకినా ఇప్పుడు నేను ఏకాకినా కాదు కాదు, లోకంలోని సర్వజనులు ఏకాకులే. అన్నదమ్ములను తన తల్లిదండ్రులను విధి అది యమస్య ప్రాప్తం అతని యంపను తత్తు చదను Come on!
ఎవడంత గొప్ప జాతిలో పుట్టినా కడకి కడజాతుడి కర్ర దెబ్బ తగిలితేనే కానీ అడి కపాలనికి మోక్షం ఉండదు. ఎందుకే నువ్వు ఎవరు? నా నామధేయము నక్షత్రేశ్వరుడు. నన్ను కడజాతుడు అన్నావు కదా. మేము సద్బ్రాహ్మణులము. ఇటు బాబునేవా, వారి 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 వారు ఆ ముఖం ముందే చెప్పినావు కదా. వశిష్ఠుండు ఊర్వశికి పుట్టరా, పాల సంతమునకి సమ పుట్టరా. జనాల మధ్యన కులాలు మతాలు అని శిక్షలు పెడతా ఉన్నాడు. ఈ ఎర్రి పాదులు ఆలం బోజులో పడి కొట్టుకు సత్తున్నాడు. మన మనసులో మంచి అయి ఉండాలి కానీ
ఈ కులాల మతాలు ఎందుకు పనికొస్తాయ్యా రకరకాలుగా కులాలు లేవు రంగు రంగుల మతాలు లేవు నామధేము నక్షత్రేశ్వరుడు. ఏ పని మీద వచ్చావు? ఈత నేను బానిసగా విక్రయించుతున్నాను, కొనేదవా లేదా? ఏం చేస్తుందా? బానిసీయుడుగా విక్రయించుతున్నాడు, అనగా అమ్ముతున్నాను. నేను మనిషిని అమ్ముతున్నావు? ఈ కాశీ పట్టణంలో కోళ్ళ మినోళ్ళు చూశాను, దోళ్ళ మినోళ్ళు చూశాను, బట్టల మినోళ్ళు చూశాను, బొట్ల మినోళ్ళు చూశాను, మనుషుల మినోళ్ళు కూడా చూశాను. అయ్యే, నువ్వు అన్నావే కడజాతని మాలాంటి తక్కువ జాతులు పుట్టినాడు, సంతానం పెరిగిపోయి వాళ్ళని సాకలేక కడుపు నిండా ఇంత అన్నం పెట్టలేక చదువులు చెప్పించి గొప్పోళ్ళు చేయలేక వాళ్ళ బిడ్డల్ని కడుపు నిండా తొక్కు కంటి నిండా నీళ్లతో డబ్బున్న మహారాజులకు బానిసలుగా అమ్ముతూ ఉంటే ఈ కళ్ళతో చూశానయ్యా. నీకేం పోయే కాలమయ్యా? సత్తు భావన ఇవి బొట్లు గిట్లు తిట్టంగా పెట్టిన నువ్వు మనిషిని అమ్ముతున్నావు. ఇప్పుడు చెప్పయ్యా, ఎవడిది కడజాతి, ఎవడిది అగ్రజాతి? మూతి మీద మేసం రాలేదు, మనుషులు నమ్మేస్తాడంట. మేసలు గడ్డలతో దేశాలు నమ్మేస్తాడేమో. సరే, ఈ గొడవ అంతా నాకెందుకు? నాకు కూడా మసానం కాడ చేతి కిందకు మడిసి కావాలి. నువ్వు మడిసి నమ్ముతున్నావు అంటున్నావు కాబట్టి ధర చెప్పు. నీ పేరేమిటో? ఎర్రబాహు. శివులు అమృతం పోసినట్టు ఉందనుకో, ఏ జన్మలోనో కోకిలమ్మకి నేను ఒకలేసి ఉంటాడు. బాబా, సంగీతం బాగానే ఉంది, సంగతి తెలుసు. సంగతి అంటే ఏమిటి? ధర చెప్పు. ఇప్పటిదాకా చెప్పింది ధరేరా నాయన? ఊరి బాబు ధర, మా ఊరు గుళ్ళో పెద్ద పొంతులు గారు దేవుడి కథ చెప్పే ముందు అని వాళ్ళ నాన్నకి దండ పెట్టుకుంటాడు. అలాగే నువ్వు ధర చెప్పే ముందు మీ నాన్నకో మీ తాతకో దండ పెట్టుకున్నావు అనుకున్నానయ్యా బాబా. ఇంత బాగా చెప్తే దండం పెట్టుకున్నాను అనుకున్నావా? ఇది ధర సరే పాట కాదు. దంతా వాళ్ళ తెలియనా? నీకు తెలుసా? నీకు తెలుసా తెలీదా చెప్పు ముందు. నీకు తెలుసా? కరిగారుగా తెలియనా? నీకు తెలుసా? నాకు తెలుసులేవయ్యా. ఒక ఏనుగు మీద ఒక బలమైన ఏనుగు మీద ఒక బలమైన మనిషి నిలబడి ఒక రత్నము తీసుకొని ఎంతటి తొప్పున విసురునో అంత ఎత్తు ధర్మం కావాలయ్యా.
ఇంకా ఉంటది కానీ చెప్పలేకపోతున్నా సమయం లేదు. సరే నువ్వు వెనక్కి వెళ్ళి అతగాడిని ముందుకు పంపు. ధర చూస్తే ఆకాశాన్ని అంటేస్తుంది. ఇతగాడు అంత ధరగా పలుకుతాడో లేదో ముందు అది చూసు. రాజకళ్ళ పుట్టి పడుతుంది బాబా. అయ్యా నిన్ను సొత్తుంటే గొప్పింటి బిడ్డలే ఉన్నావు. ఆ బాపనయ్యం నేను నమ్మేస్తానంటున్నాడు. నీకు ఇష్టమేనా? ఇష్టమేనయ్యా. మరి నా కాడ పొన్నని చాలా కష్టంగా ఉంటాయ్యా. నువ్వు చేయగలవా? చేసేదా? రేయనక పగలనక ఒళ్ళ కాటిలో కాపలా ఉండాలి. ఉంటావా? అట్లేదన్నయ్యా. అక్కడికి మడుసులు సేవలు తెస్తారయ్యా. ముందు సేవాన్ని చూడాలి. ఆ తర్వాత ఆ తెచ్చినోళ్ళ దగ్గర ఒక మాడ ఒక పాత ఇన్ని తండులంబులు ఇంత పిండాకుడు కాటి సుఖంగా వసూలు చేయాలి. అది వసూలు చేశాకే శవాన్ని కొలువెట్టనియాలి. అదెవరైనా కానీ ఆడైనా మగైనా పిన్నైనా పెద్దైనా కడకు నీ కొడుకైనా సరే చేతవా? చేసేదానయ్యా. సరే ఆ మాడ ఆ పాత ఆ తండులంబులు నా కంపాలా? ఆ పిండకుడు ఆ పిండకుడే నువ్వు తినాలి. మహాప్రసాదముగా స్వీకరిస్తాను మహాత్మ. వింటా నిదనయ్యా. సరే ఇదిగో శివరాకరుడు శ్రద్ధగా ఇనుకో. మా దేశాన్ని లే రాజు మహారాజు మా దిక్కలుడు. అతడికి మంచి చెడ్డ అట్టే పట్టవు. ఎప్పుడు జనం మీద ఏ రాయేస్తాడో అతగాడికే తెలదు. ఆ కిందోళ్ళు చెప్పిందే వింటాడు. ఎవుడికి పడితే ఆడికి ఏదో ఒక సెట్ చేసేస్తా ఉంటాడు. ఆ సెట్ చేసిన వాళ్ళు మనకడికి అమ్ముతాడు. ప్రభుత్వ ఉద్యోగులు కదా కాదండానికి లేదు. కాని పని అనిపించినా కళ్ళు మూసుకుని చేసేయాలి. అదెవరైనా కానీ ఆడైనా మగైనా పిన్నైనా పెద్దైనా ఆఖరికి నీ ఆడైనా సరే నరకమంటే కసక్కన నరకాల నరికేదా? అలా శివరాకరకు పోతే ఊరికి వస్తాను. మసాను ఇదిగో ఈ పక్కనే మనీ అక్కడ పురుగు పుట్ట ఉంటది కానీ రాత్రంతా వల్ల కట్ల కాపలా ఉండు. పొద్దున్నే వచ్చేటప్పుడు ఈ కొండ నిండా నా కోసం కళ్ళెత్తురా. రాజా నీ రుణము తీరింది ఇక నీవు పొమ్మయ్యా. కళాకారులకు సంబంధించిన వార్త విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. మా నాటకరంగంలో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు. అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి, సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి. దానిని మర్చిపోతే ఎలా సార్? ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి, ఆదరించండి, మా నాటకాన్ని బ్రతికించండి.